అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నదే జగనన్న సురక్ష కార్యక్రమం ఉద్దేశమని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. కావలి పట్టణం మండలాల్లోని సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమ ఉద్దేశాన్ని ఎమ్మెల్యే వివరించారు. కావలి నియోజకవర్గంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఇందుకు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులను కలుపుకొని ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయాలన్నారు. ఇంకా ఎవరికైనా పథకం అందలేదా, 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయా, లేకపోతే గుర్తించాలని సూచించారు. జూలై 4వ తేదీ కల్లా పూర్తి చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కిరణ్ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలో వివరించారు. సచివాలయ కన్వీనర్స్ అందరం కూడా కలిసి ఏ కష్ట ఏ నాయకుడు అందుబాటులో ఉంటే ఆ నాయకుడిని తీసుకొని పోయి వాళ్ళు పోయి కూర్చొని మాట్లాడి వాళ్ళకి అవన్నీ కూడా చేసి పెట్టాలని చేసి పెడతాయనే నమ్మకం తోటి మీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పోతున్నాం అంటే ఎవరైనా సరే మిస్ అయి ఉండి ఎగిది పుట్టి ఉండి కూడా మిస్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఆ పథకం ప్రతి ఒక్క ఇంటికి పోయేసి మనం వాళ్ళు కూర్చొని ఎక్కడైనా ఏమైనా పథకాలు రావటం లేదా లేదా 11 రకాలకు సంబంధించిన సర్టిఫికెట్స్ మీకు ఏమైనా అవసరం అవ్వట్లేదో, మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందా, ఇన్కమ్ సర్టిఫికెట్ ఉందా, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఉందా, బర్త్ సర్టిఫికేట్ ఉందా, డెత్ సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే వాటన్నింటి కూడా మనం అరేంజ్ చేసి ఇచ్చేదానికి ఇక్కడ 4వ తారీఖు ప్రజలందరూ పథకాలు పొందుతున్నారు. ఏ ఒక్కరు కూడా ఒక పథకం కూడా పొందకుండా ఉండకూడదు, అర్హత ఉంది కూడా అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ సురక్ష కార్యక్రమం 1 నెల రోజుల పాటు మన రాష్ట్ర పరిధిలో మొత్తం జరుగుతుంది. దానికి మీరందరూ కలిసి ఒక సర్వే చేసి క్యాంప్ రోజున వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చే విధంగా ఇది ప్లాన్ చేసి ఉన్నాము. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ముఖ్యంగా కోరుకునేది ఎక్కడ ఏ సమస్య ఉందో నోటిఫై చేసి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి డోర్ ని టచ్ చేయండి. అక్కడ వాళ్ళు లేకుంటే ఏ సమయంలో వెళ్ళండి, ఆ కరెక్ట్ గా సమయాన్ని వాళ్ళు అసలు ఉన్నారా, ఏదైనా వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరు విషయాలన్నింటినీ నోట్ చేసుకుని వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేయండి అని వారు పదే పదే చెప్తున్నారు. సౌమ్యంగా మాట్లాడమని చెప్తున్నారు. కాస్త సమయం అయినా కూడా వాళ్ళతో దగ్గరికి వెళ్లి కూర్చొని అన్ని విషయాలు చర్చించే ఆ ఇంటిని పూర్తి చేయమని చెప్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.